నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం నుండి అంబేద్కర్ పీపుల్స్ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అయిన విఠల్ కాంబ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలోని ఆయన మాట్లాడుతూ, ముధోల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలోని అభివృద్ది చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటును ట్రాక్టర్ గుర్తుకు వేసి నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలోని నాగార్జున నగర్ సభ్యులు రాహుల్, కీర్తి, రధన్, శరత్, సాహెబ్ రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు విఠల్ కాంబ్లే. నేను ముధోల్ నియోజకవర్గ నియోజకవర్గానికి ఏపీపీ అంబేద్కర్ పీపుల్స్ పార్టీ బలపరిచినటువంటి స్వతంత్ర అభ్యర్థిని. ఈరోజు నా అంబేద్కర్ పీపుల్స్ పార్టీ తరఫున నాకు వచ్చేటువంటి బీఫామ్ వచ్చింది. ఏఫామ్ రాకపోవడం వల్ల ఈరోజు నాకు రిజెక్ట్ అయ్యింది. అంతే తప్ప అదే పార్టీలో నేను అదే జెండా కింద పనిచేస్తున్న స్వతంత్ర అభ్యర్థిగా, నేను ముధోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టి పీడిస్తున్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దానికి నేను కట్టుబడి ఉంటాను. అందుకోసమే మన ముధోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి యువకులు నాకు సపోర్ట్ చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే, మనకు ముధోల్ నియోజకవర్గం అనేది మనకు ఆ తెలంగాణలో వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ మనము అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసినప్పటికీ కూడా కానీ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎటువంటి లాభాలు లేకుండా పోయినాయి. అందుకోసమని చెప్పేసి నేను ఒక విద్యావంతుడుగా ఈరోజు ముధోల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి, ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నేను మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకనంటే ఉన్నటువంటి ముధోల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నేను ఖచ్చితంగా, నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను. అదేవిధంగా మన ముధోల్ నియోజకవర్గానికి సస్యశ్యామలంగా చేస్తాను, ఆయనకు కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నాకు కేటాయించినటువంటి గుర్తు ట్రాక్టర్ గుర్తు. ఈ ట్రాక్టర్ గుర్తుకు మీరందరూ మీ అమూల్యమైనటువంటి ఓటును వేసి